మీరు ఈ నాలుగు సూపర్ పవర్స్ లో ఒక సూపర్ పవర్ ఎంచుకోవాలి ఈ సూపర్ పవర్స్ మీతో ఎప్పటికీ ఉంటాయి ఇన్విజిబుల్ మీకు కావలసినప్పుడు మీరు అదృశ్యం అవ్వవచ్చు బ్యాంక్ లోకి ప్రవేశించడం ద్వారా మీరు వీలైనంత ఎక్కువ డబ్బును సులభంగా దొంగలించవచ్చు మిమ్మల్ని ఎవ్వరు చూడలేరు సెకండ్ రీడింగ్ ద మైండ్స్ మీకు కావలసిన వారి మనసును మీరు చదవగలరు ఎవరికి డబ్బు కావాలి ఎవరికి కారు కావాలి ఎవరికి ఆహారం కావాలి థర్డ్ ది టైమ్ ట్రావెల్ మీరు సమయానికి ముందుకు లేదా వెనకకు వెళ్ళవచ్చు కాబట్టి మీరు ముందు జరిగిన సంఘటనలను కూడా చూడవచ్చు నాలుగోది టెలిపోర్ట్ మీరు సేమ్ సమయంలో ప్రపంచాన్ని తిరగవచ్చు ముంబైలో ఉంటే మీరు వెంటనే ప్యారిస్ కి వెళ్ళవచ్చు మరియు తదుపరిసారి మీరు లండన్ కు వెళ్ళవచ్చు కాబట్టి మీరు ఏ సూపర్ పవర్ ఎంచుకుంటారో చెప్పండి మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి మీరు టైమ్ ట్రావెల్ ని ఎంచుకుంటే మీ దగ్గర ఎప్పటికీ ఉండిపోతుంది ఎప్పుడు మీరు సమయానికి తిరిగి వెళ్ళవచ్చు మరియు సమయానికి తిరిగి రావచ్చు మరియు మరొక సూపర్ పవర్ తీసుకోవచ్చు ఈ సందర్భంలో అన్ని సూపర్ పవర్స్ మీకు వస్తాయి తదుపరి పజలు చూద్దాం గారు తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో బీచ్ కి వెళ్తాడు అందరూ బీచ్ లో సరదాగా గడుపుతున్నారు వాళ్ళు ఆడుతుండగా వారి బంతి చెట్ల మధ్యలోకి వెళ్లిపోతుంది బంతిని వెతకడానికి అతని చిన్న అబ్బాయి చెట్ల వద్దకు వెళ్తాడు కానీ అతన్ని ఎవరో కిడ్నాప్ చేస్తాడు మిస్టర్ మెహ్రా యొక్క ఫ్యామిలీ అతన్ని ప్రతి చోట కనుగొంటారు కానీ అతను ఎక్కడా దొరకడు డిటెక్టివ్ మేహుల్ దీన్ని చూసి వెంటనే సీన్ కి వస్తాడు ఫ్యామిలీలో అందరూ మేహుల్ కు వారి చిన్న అబ్బాయిని కనుగొనలే పోతున్నామని చెప్పారు మేహుల్ కూడా వాళ్ళ అబ్బాయిని వెతకడం ప్రారంభిస్తాడు మేహుల్ ఒక మనిషిని అక్కడ పొందినప్పుడు అతను చెప్తాడు నేను ఉదయం నుండి ఇక్కడ ఒంటరిగానే విశ్రాంతి తీసుకుంటున్నాను నాకు ఏమి తెలియదు అప్పుడు అతను మరొక వ్యక్తిని కలుస్తాడు అతను చెప్తాడు నేను ఇప్పుడే ఇక్కడకు వచ్చాను నాకేం తెలియదు మళ్లీ మేహుల్ అక్కడ మరొక వ్యక్తిని కలుస్తాడు అతను చెప్తాడు నేను ఇప్పుడే ఇక్కడకు వచ్చాను నాకేం తెలియదు కానీ ముగ్గురి విషయాలు విన్న తరువాత కిడ్నాప్ ఎవరు చేశారో మేహుల్ అర్థం చేసుకుంటాడు ఎలా మీరు చెప్పగలరా జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ లో చెప్పండి దీని సమాధానం చూద్దాం కిడ్నాప్ మూడవ వ్యక్తి చేశాడు అతను మొదట పిల్లవాడిని కిడ్నాప్ చేస్తాడు మరియు ఇప్పుడే బీచ్ కి వచ్చానని చెప్పాడు అతని క్యాప్ ని చూడండి ఇది మిగిలిన కుటుంబ సభ్యులు ధరించిన క్యాప్ ఖచ్చితంగా అతను దానిని పిల్లవాడి నుండి తీసుకున్నాడు మేహుల్ అతన్ని పట్టుకుంటాడు మరియు ఆ మూడవ వ్యక్తి నుండి పిల్లవాడిని పొందుతాడు తదుపరి పజలు చూద్దాం మిస్టర్ మెహ్రా డిటెక్టివ్ మెహుల్ కార్యాలయానికి వెళ్తాడు మరియు అతను గత రాత్రి ఒక హత్యని చూశానని చెప్తాడు అతను మొత్తం మెహుల్ కు చెప్తాడు నేను ఆఫీస్ నుండి వస్తున్నాను చాలా చీకటిగా ఉంది రహదారి కూడా ఎడారిలా ఉంది మరియు నేను ఒంటరిగా ఉన్నాను అప్పుడు నా కారు ఆగిపోయింది నేను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ కార్ స్టార్ట్ అవడం లేదు కార్ బ్యాటరీ డౌన్ అయిపోయింది నేను తుపాకీ షాట్ ని విన్నాను నేను భయపడ్డాను మరియు వెంటనే కార్ హెడ్ లైట్ వేసుకున్న వ్యక్తిని చూశాను ఎవరినో కాల్చారు ఇది చూసి నేను భయపడ్డాను మరియు వెంటనే తప్పించుకున్నాను మేహుల్ ఇది విన్ని అతన్ని అరెస్ట్ చేశాడు మరియు అతన్ని చంపినది మీరే అని చెప్పాడు ఎలా మేహుల్ ఎందుకు అలా అనుకుంటున్నారు మీరు ఆలోచించి చెప్పగలరా జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి దీని సమాధానం చూద్దాం అతని కార్ బ్యాటరీ డౌన్ అయిపోయిందని మిస్టర్ మెహ్రా చెప్పారు అప్పుడు ఆయన కార్ హెడ్లైట్ ఎలా ఆన్ చేశారు అక్కడే డిటెక్టివ్ మెహుల్ అర్థం చేసుకుని అతనిని పట్టుకుంటాడు తదుపరి పజల్ చూద్దాం నలుగురు వ్యాంపర్ల మధ్య తగాదా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి గదులకు వెళ్లిపోతారు ఒక పెద్ద వ్యాంపైర్ రక్తాన్ని ఎవరో దొంగలిస్తారు వ్యాంపర్ కి కోపం వచ్చి డిటెక్టివ్ మేహుల్ ని పిలుస్తాడు మిగిలిన ముగ్గురి వ్యాంపైర్లను మేహుల్ విచారిస్తాడు వ్యాంపైర్ భార్య ఇలా చెప్పింది నేను బాత్రూమ్ లో పళ్ళు శుభ్రం చేస్తున్నాను వ్యాంపైర్ సోదరుడు ఇలా అన్నాడు నేను ఆ శవపేటికలో నిద్రిస్తున్నాను వ్యాంపైర్ కొడుకు ఇలా అన్నాడు నేను వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాను కానీ ఏ వ్యాంపైర్ అబద్ధ చెప్పాడో మేహుల్ అర్థం చేసుకున్నాడు మీరు ఆలోచించి చెప్పగలరా జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి దీని సమాధానం చూద్దాం సోదరుడు అబద్ధం చెప్తున్నాడు అతను తన శవపేటికలో నిద్రిస్తున్నాడని చెప్పాడు కానీ అతను సూచించిన శవపేటిక చాలా చిన్నది ఖచ్చితంగా చిన్న వ్యాంపయర్ది అయి ఉంటుంది అతను అబద్ధం చెప్తున్నాడు తదుపరి ప్రజలు చూద్దాం ముంబై నగరంలో ఒక ఇన్విజిబుల్ దొంగ తిరుగుతున్నాడు ఆ దొంగ కూడా ప్రతిరోజు ఒక్క వస్తువుని మాత్రమే దొంగలించేవాడు మొదట రాహుల్ వాళ్ళ ఇంట్లో నుండి ఫ్రిడ్జ్ ని దొంగలించాడు తరువాత బద్రి వాళ్ళ ఇంటి నుండి టేబుల్ దొంగలించాడు ఒక రోజు బబ్లు వాళ్ళ ఇంటి నుండి చైర్ ని దొంగలించాడు మరియు గౌరీ వాళ్ళ ఇంటి నుండి మైక్రోవేవ్ ని దొంగలించబడింది కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి పంకజ్ వాళ్ళ ఇంటి నుండి ఏమి దొంగలించబడుతుంది పింక్ మిక్సర్ బ్రౌన్ మిక్సర్ బ్లాక్ టీవీ బ్లాక్ సైకిల్ జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి దీని సమాధానం చూద్దాం మీరు జాగ్రత్తగా చూస్తే గనుక ఎవరి ఇల్లు దొంగలించబడిందో తన మొదటి అక్షరం నుండి తయారైన రంగు వస్తువు దొంగ దొంగలించాడు లైక్ రాహుల్ ఆర్ రెడ్ అయితే రెడ్ ఫ్రిడ్జ్ దొంగలించాడు బద్రి బి బ్రౌన్ అయితే బ్రౌన్ టేబుల్ ని దొంగలించాడు గౌరీ జి గ్రే అయితే గ్రే మైక్రోవేవ్ ని దొంగలించాడు అయితే ఇప్పుడు పంకజ్ లో పి కాబట్టి పింక్ అవుతుంది దొంగ పింక్ మిక్సర్ ని దొంగలిస్తాడు అటువంటి చక్కటి పజల్స్ కోసం ఈ వీడియోను త్వరగా లైక్ చేయండి తదుపరి పజలు చూద్దాం ఒక రోజు డిటెక్టివ్ మేహుల్ కు బీరా నుంచి కాల్ వస్తుంది ఆమె తండ్రి హత్యకు గురి అయినట్లు ఆమె సమాచారం ఇచ్చింది మీరు త్వరగా ఇక్కడికి రండి సార్ మేహుల్ వెంటనే క్రైమ్ సీన్ వద్దకు వస్తాడు ఎవరో మా నాన్నగారిని కాల్చి చంపారు గదిలోకి వచ్చినప్పుడు తన తండ్రి రక్తం చూశానని బీరా చెప్తుంది అప్పుడు నేను వెంటనే మీకు కాల్ చేశాను మేహుల్ చుట్టూ చూస్తే చనిపోయిన మిస్టర్ మెహ్రా చేతి కింద కాగితం కనిపిస్తుంది దానిలో కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి ఏ హె కే సమయంలో ఇంట్లో ఐదుగురు ఉన్నారు బిల్ బీరా బోని కాక రమణ్ ఎవరు హత్య చేశారో మేహుల్ కు వెంటనే అర్థమైపోతుంది క్లూను మరియు ఐదుగురుని చూసి మిస్టర్ మేరా హత్య ఎవరు చేశారో మీరు చెప్పగలరా జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి సమాధానం చూద్దాం క్లూ లో నాలుగు అక్షరాలు ఉన్నాయి మరియు ప్లస్ వన్ అని రాయబడింది మిస్టర్ మెహ్రా అన్ని అక్షరాలలో ప్లస్ వన్ యొక్క క్లూ ఇస్తున్నట్లు మేహుల్ అర్థం చేసుకున్నాడు అయితే ఏ ప్లస్ వన్ అవుతుంది బి హెచ్ ప్లస్ వన్ అవుతుంది ఐ మరియు కే ప్లస్ వన్ అవుతుంది ఎల్ అంటే కోర్టు అర్థం బిఐఎల్ ఎల్ బిల్ అన్నమాట హంతకుడు బిల్ ని మేహుల్ వెంటనే పట్టుకున్నాడు తదుపరి ప్రజలు చూద్దాం ఈ ఇద్దరిని జాగ్రత్తగా చూడండి మరియు నాకు చెప్పండి ఎవరెవరు మూర్ఖురాలు ఏ లేదా బి జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి దీని సమాధానం చూద్దాం నాకు ఇద్దరు మూర్ఖురాలుగా అనిపిస్తున్నారు వారు ప్రవహించే నదిని కలుషితం చేస్తున్నారు నది నీటిలో మనం ఇలా ఎప్పుడూ చెయ్యకూడదు ఎందుకంటే చాలా మంది ప్రజలు ఈ నీటిని తమ రోజీ అవసరాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి నీళ్లను ఎప్పుడు కలుషితం చెయ్యకూడదు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్సెస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకా